हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मैं गेम बॉय सत्यम तेलुगु व्लॉग्स चैनल मैं वीडियो एंटे ना बंडी सेकंड सर्वीस के नागुवेल सेकंड सर्वीस चेपिंचुकोच्चानु बंडिदी काबट्टि अदी कटिंग आयिल उंटारु कदा अदी कोट्टारु काबट्टि अदी कोंचेम अर्जेंट पनि उंडि वच्चेसानु अदी नेनु इप्पुडु तोडिसि मीकु मैलेज एंदुकु रावट्लेदु బండి మైలేజ్ రావడానికి కారణం ఏంటి చైన్ దగ్గర ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మనకి టైర్లు ఉంటాయి కదా ఆ టైర్ల కాడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి ఈ వీడియో చూసేయండి లెట్స్ స్టార్ట్ సో ఇదిగో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ నా బండి ఉంది దాన్ని ఈ రోజు సెకండ్ సర్వీస్ చేయించుకొచ్చాను 4100 తిరిగింది దాన్ని సెకండ్ సర్వీస్ చేయించుకొచ్చాను కాబట్టి ఇప్పుడు దానికి కటింగ్ ఆయిల్ కొట్టారు అది సరిగ్గా తుడవలేదు కొంచెం ఇంటికడ పని ఉంది అర్జెంట్ గా చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు దాన్ని క్లీన్ చేస్తాను అది చూసేయండి गंट क्रीतमे सर्वीसिंग काबट्टी सर्वीसिंग वीडियो तीय लेको अंतनी वीडियो चूस सो इध बाडी वर्क बाडी पार्ट वर्क इप्पुडु तुडिसेशानु कदा कटिंग आयल कोट्टारु अदंता आल्लके साध्यं गानी तुडवडानिकि मनकैते चेत कादु गीर अन्नी तुडुचुकोवालि मनं ई रेकु किंद उंदि कदा అది మొత్తం అల్లక సాధ్యం వరకు మనం తుడవడానికి మనకు అంత ఫాస్ట్ కుదరదు అల్లైతే చాలా ఫాస్ట్ గా తుడుతారు చూసారు కదా ఫ్రెండ్స్ కాబట్టి ఇదిగో ఇప్పుడు ఎన్ని తుడుచుకోవాలి మళ్ళీ ఇంటికి రాగానే తుడుచుకోమన్నాడు కాబట్టి నేను వీడియో తీద్దామని తుడవలేదు ఇప్పుడు తుడవాలి చెప్పండి ఎన్ని పెద్ద ప్రస్తానికి ఏం అవసరం లేదు నాకు తెలిసి కాబట్టి కొంచెం తుడుద్దాంలే అని తుడుతున్నాను సో ఈ పార్ట్ వర్క్ అయిపోయింది ఇది ఉంటది కదా ట్యాంకీ మీద కవర్ ఇవన్నీ జాగ్రత్త దూసుకుంటే మనకి ఇబ్బంది జాగ్రత్త ఉంటుంది ఇవన్నీ చూసుకుని జాగ్రత్త దూసుకోవాలి ఈ సర్వీసింగ్లో ఎక్కడ చేపించింది ఏంటంటే ఇప్పుడు క్లచ్ ఒకటి టైట్ చేశాడు క్లచ్ కొంచెం మొన్నటిదాకా లూజ్గా ఉండేది ఇప్పుడు టైట్ చేశాడు కొంచెం అలాగే ఇంజిన్ ఆయిల్ ఒకటి మార్చాడు ఇంజన్ ఆయిల్ మార్చాడు చైన్ టైట్ చేశాడు టైట్ చేసి ఇంకేం చేయలేదు వాటర్ వాష్ కొట్టాడు ఇంకా కటింగ్ ఆయిల్ కొట్టేసి మనకి ఇంకా బండి ఇచ్చేశాడు కాబట్టి ఇప్పుడు వీడియో ఏంటంటే ఇప్పుడు మనం బండి తుడిసాం కదా ఇప్పుడు వీడియో ఏంటంటే ఇది మనకి ఇక్కడ ఈ చైన్ కనిపిస్తుంది కదా ఈ చైన్ మనకు కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం చైన్ ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఇదిగో ఇక్కడ ఈ చైన్ ఉంది కదా ఇప్పుడు దానికి కొంచెం మనం మావులు విడిగా ఆయిల్ వేస్తాం కదా అట్లా వేసుకొని మనం ఏరియా మొత్తం అట్లా వేసుకున్నట్లయితే కొంచెం డీజిల్ తీసుకోవాలి ఒక పావు లీటర్ గాని ఇంకొంచెం తక్కువగా తీసుకొని డీజిల్ తీసుకున్నట్లయితే మనకి ఇదిగో ఇట్లా తుప్పట్టు ఉండటం గాని ఇలా నేనంటే ఇప్పుడు సర్వీసింగ్ చేయించుకొచ్చాను కాబట్టి నాకు అంతగా ఏమీ లేదు మనం చూసుకోవచ్చుమా మీరు అది ఆ జిడ్ అంటే ఇప్పుడు ఇదిగో ఈ జిడ్ ఉందంటే ఇదిగో ఈ జిడ్ అంటే
ఇప్పుడు అక్కడ సర్వీసింగ్ చేయించాను కదా, అక్కడ ఇది కొట్టాడు, చైన్ స్ప్రే కొట్టాడు, అందుకని ఆ జిడ్డు వచ్చింది. కాబట్టి మీకు బాగా పట్టుకుపోయి ఉంటుంది కదా జిడ్డు, మట్టి అన్నీ పట్టుకుని ఉంటాయి కదా చైన్కి, అవి పోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఒక పావు లీటర్ కానీ అంతకంటే తక్కువ, ఒక 100 ml కానీ అలాగనే 150 ml కానీ అలా తీసుకుని డీజిల్ మనం ఆయిల్ ఆయిల్ డబ్బా ఉంటుంది కదా ఆయిల్ చైన్కి ఆయిల్ పోయడానికి డబ్బా ఉంటుంది చిన్న డబ్బా, అది ఎంత 15 రూపాయలే ఉంటుంది, ఆ డబ్బా ఒకటి కొనుక్కుని దాంట్లో పోసుకొని, లేకపోతే మీరు ఎలా మీకు సౌకర్యంగా ఉంటే ఆ దాంట్లో పోసుకొని ఇంకో ఇట్లా పోసేసినట్టయితే డీజిల్ ఆ జిడ్డు అనేది మనకి ఆ డీజిల్ పోయంగానే మొత్తం కింద పోతుంది. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానులే వీడియో, ఇప్పుడు చెప్పినా అర్థం కాదేమో, పోతుంది కదా ఇటు పోసేయాలి, అది మామూలుగా వాటర్ రూపంలో అలా కరిగిపోతుంది. అసలు విడిగా అయితే మనకి జిడ్డు పోదు, విడిగా పోతే పోదు ఈ జిడ్డు. కాబట్టి మనం ఏం చేయాలంటే డీజిల్ తీసుకుని ఇక్కడ పోసినట్టయితే మనకి డీజిల్ తీసుకుని పోతే ఇక్కడ ఇది మొత్తం ఏరియా మొత్తం మనకి డీజిల్ పడుతుంది కదా, అప్పుడు మనకి కింద పడిపోతుంది ఈ జిడ్డు మొత్తం కింద పడి మన కొత్త చైన్ ఉన్నట్టు వస్తుంది. కావాలంటే ఒకటిసారి ట్రై చేయండి, కొత్త చైన్ ఉన్నట్టు వస్తుంది. ఇప్పుడు అసలు వీడియో ఏంటంటే మనకి మైలేజ్ ఎందుకు రాదు, బళ్ళు మనకి మైలేజ్ ఎందుకు రాదు, ఫస్ట్ కారణం ఏంటంటే చైన్ లూజ్గా ఉండడం వల్ల మైలేజ్ రాదు, మెయిన్ కారణం చైనే, చైన్ లూజ్గా ఉండడం వల్ల మైలేజ్ రాదు, మినిమం ఇది ఎంత ఉండాలి. కాబట్టి మనకి చైన్ లూజ్గా ఉండడం వల్ల మైలేజ్ రాదు. ఇంకోటి ఎగ్జాంపుల్ చెబుతాను, ఇప్పుడు మనం లూజ్గా ఉన్న షూ వేసుకుని పరిగెట్టగలమా ఎక్కువసేపు, అసలు ఎక్కువ స్పీడ్ పరిగెట్టగలమా, సేమ్ అంతే. ఇది కూడా లూజ్గా ఉన్న చైన్ వేసుకుని ఎక్కువ స్పీడ్ లాగలేదు, ముందర మెయిన్ పాయింట్ అది, లూజ్గా ఉన్న చైన్ వేసుకుని ఎక్కువ స్పీడ్ లాగలేదు. కాబట్టి మనమేం స్పీడ్ వెళ్ళలేము, ఇదేం మైలేజ్ తగ్గిపోతుంది, అదే ప్రాబ్లం. ఇంకా చూసుకుంటే మనకి టైర్ల విషయంకి వచ్చేపాటికి ఇంకా ఇప్పుడు ఈ టైర్ ఉంది కదా, ఇదే మోడల్లో ఇప్పుడు కొత్త మోడల్లో వేరే వస్తున్నాయి కదా, ఇంకో మోడల్లో వీలు కుదిరితే పైన స్క్రీన్ షాట్లు వేస్తాను నేను, ఈ మోడల్ వస్తున్నాయి కదా, ఈ మోడల్ వరకే మనకి పనికి వస్తాయి. ఈ మోడల్ అయితే ఎక్కువ మైలేజ్ ఇస్తాయి, ఎందుకంటే దీనికి ఎక్కువ రోడ్డు కానుంది, ఇదిగో ఈ బాడీ ఈ ఏరియా వరకే ఉంటుంది మనకి, అలాగే ఎక్కువ గ్రిప్ పట్టదు మనకి, ఎక్కువ గ్రిప్ పట్టదు ఇదిగో ఇది ఎక్కువ గ్రిప్ పట్టదు, అలాగే మనకి మైలేజ్ ఎక్కువ వస్తుంది, ఇది రోడ్డుకి ఎక్కువ టచ్ అవ్వదు కదా, ఈ ఏరియా మొత్తం టచ్ అవుతుంది, ఇది ఇంతవరకే టచ్ అవుతుంది రోడ్డుకి, బండి వెళ్ళేటప్పుడు అదే గాలి లేకపోయినట్లయితే మనకి ఈ ఏరియా టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అలాగే బండి వంగినప్పుడు ఈ ఏరియా టచ్ అవుతుంది ఇక్కడ నుంచి ఇటు. అట్లాగే దానికైతే ఇంకో వేరే టైర్ ఉంటుంది కదా, దానికి అన్నీ ఇదిగో ఎలా ఈడు, ఈ ఏరియా మొత్తం ఇదిగో ఎలా ఈడు, ఏందో ఒక రకంగా బిల్లలు ఇస్తాడు అర్లర్లుగా, అది ఎక్కువ మనకి రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డుకి గ్రిప్ పడుతుంది బాగా. ఇప్పుడు ఈ టైర్ అంటే ఇదిగో ఇట్లా వెళ్తుంది ఈ టైర్ ఉంది కదా, ఇప్పుడు సపోజ్ ఇదిగో ఈ టైర్ ఉంది కదా ఇట్లా వెళ్తుంది, అది అట్ట కాదు ఇదిగో ఇలా వెళ్తుంది. అప్పుడు చూసారా మీకు ఎగ్జాంపుల్ వచ్చే ఉంటుంది, ఇప్పుడు ఇదేమో ఎక్కువ గ్రిప్ పట్టదు, ప్లెయిన్గా స్మూత్గా వెళ్తుంది, అదేమో రోడ్డుని ఎక్కువ గ్రిప్ పట్టుకుంటుంది, గ్రిప్ పట్టుకోవడం వల్ల అది మైలేజ్ రాదు ఆ టైరు, కాబట్టి ఈ టైర్లే ఎక్కువ మైలేజ్ వస్తాయని నా ఆలోచన. మీ ఆలోచన వేరే ఉంటే కామెంట్ చేయొచ్చు కింద. ఇది ఇలా ఉండాలి టైర్ ఏ కాడికి, మనకి అవి చూసుకున్నట్లయితే అవి మనకి ఎక్కువగా ప్లెయిన్ రోడ్లో పనిచేయవు ఆ టైర్లు, నాకు తెలిసి ప్లెయిన్ రోడ్లో పనిచేయవు. ఈ ఘాట్ రోడ్ సెక్షన్స్ ఉంటాయి కదా, ఘాట్ రోడ్డు సెక్షన్స్ ఉంటాయి కదా, వాటిలో మరకే పనిచేస్తాయి, అదే మళ్ళీ ఆఫ్ రోడ్స్ ఘాట్ రోడ్స్ వాటిలో పనిచేస్తాయి, కాబట్టి వాటిలో ఈ టైర్లు పనిచేయవు. కాబట్టి నాకు తెలిసి అవి అయితే మైలేజ్ రావు అనుకుంటున్నాను, ఈ టైర్లు అయితే మైలేజ్ మనకు కంపల్సరీగా వస్తాయి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతవరకు ఎండ్ చేస్తున్నాను.
ఈ వీడియో ఎంతవరకు ఎండ్ చేస్తున్నాను. బై బై. జై హింద్.